డబ్బు సంపాదించడం కోసం బతకాలో, బతకడం కోసం డబ్బు సంపాదించాలో అర్థం కావట్లేదురా. 24 గంటల డబ్బు కోసం పరిగెడుతున్నాం కదా, అయినా డబ్బుకి మనం అంటే జాలి లేదురా. డబ్బు ఒకటే రా లైఫ్. ఛా, దాని అమ్మ జీవితం. 3 ఏళ్ళ నుంచి తిరిగితే ఆ జాబు ఈ జాబు అని చెప్పేసి ఆ బ్రోకర్ నా కొడుకులు అంతివ్వు ఎంతివ్వు అనే వాళ్ళు తప్పించి ఎవ్వడు కూడా ఉద్యోగం చూపించట్లేదు. అంతా డబ్బు డబ్బు డబ్బు. ఏం చేస్తాం బావా, మనకంటూ ఆ రోజు వస్తుంది, ఆ రోజు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఏ రోజు రాదురా, డబ్బు ఒకటే రా లైఫ్ ఈ రోజుల్లో మాత్రం. డబ్బు ఒకటే లైఫ్ కాదురా, ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే లైఫ్. 2 రోజులు రెంట్ కట్టకపోతే రూమ్ ఖాళీ చేసి మన్నాడు. 2 రోజులు టైం ఉంది కదా, చూద్దాంలే. అయినా మన దగ్గర ఉందరా బొంత తలకడ తప్పించి. ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నాం? గుడికెళ్ళి వచ్చాం కానీ ఆ బ్రోకర్ గారు ఇప్పుడే కాల్ చేశాడు, 5 లక్షలు ఉంటే జాబ్ కన్ఫర్మ్ అంట. అంటే ఇంతవరకు కష్టపడి చిన్నప్పటి నుండి చదివి సంపాదించిన సర్టిఫికెట్లు అన్నీ వేస్ట్ అనమాట. వాల్యూ లేదు, డబ్బుకే వాల్యూ. మన చుట్టూ ఉన్న సొసైటీ చూడడానికి నీట్గా ఉన్నా లోపలంతా అవినీతే బా. అంటే 5 లక్షలు కట్టేద్దాం అంటావు? కట్టేద్దాం బా. సరేలే, ఈరోజు సండే కదా, బిర్యానీ చెప్పు. అయితే డబ్బులేవి 150 రూపాయలు బిర్యానీకి డబ్బులు లేవు కానీ స్లీప్ అండ్ ప్యాంట్లు వేసుకొని 5 లక్షలు కట్టేస్తాడు బుర్ర. పద పద, ఈ జన్మకి మనకు జాబులు వచ్చినట్టు. ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మ. ఏ వినాయ్ క్యాచ్. రే, ఇక్కడ ఏదో బ్యాగ్ ఉందరా? మనకెందుకు వెళ్ళిపోదాం? ఏ, ఒకసారి చూసి వెళ్ళిపోదాం. ఏమే పద్దే ఒరే, ఏంట్రా అంత డబ్బు? రే, మొత్తం డబ్బు మనకు తీసుకెళ్తే ఎవరు తీసుకెళ్లారనేది వెతుకుతారు. సో మనం ఏం చేద్దాం అంటే సగం తీసుకెళ్ళి సగం ఉంచేద్దాం. సరే చూడు, ఎవరైనా బయట ఉన్నారేమో చూడు, వెళ్ళి. నా కొడుకులు డబ్బులు పట్టుకొని దొబ్బిసారు రా, 10 రోజుల నుంచి కనిపించట్లేదు. ఏరా అంత సీరియస్ అవుతున్నా, ఎప్పుడు లేని కష్టపడి సంపాదించిన డబ్బులు రా, ఎవరు అడిగినా ఇవ్వలేదు, కానీ వాళ్ళు అడిగితే ఇచ్చాను. ఇప్పటికే ఊరి మీద అన్ని అప్పులు చేసాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్పు అంటే ఎవడిస్తాడు రా మనకి? ముందు అప్పుల బారి నుంచి తప్పించుకోవాలి మనం. నువ్వు నీ సన్నారు దండం రా బాబు, చూడు ఎదరంగా అప్పులు వస్తున్నారు. లేరా కొంచెం ప్లేసి మొత్తం ఆవరించాడు. దరిద్రం అలా సాగొడతారా బాబా? ఏంట్రా మెత్తుకుంది? పోలేరా బాబు, ఈరోజు ఎట్టు నుంచి మన కష్టం అన్నీ తీరిపోయి చవన్లకి బాబు ఉండు, అప్పుడే తీ, కొన్ని బయటకు వెళ్ళి చూస్తా అప్పుడు. డబ్బు లెక్క పెట్టి జాగ్రత్తగా తాగి, ఈరోజు నుంచి మన చేతగానే మారదు. హలో సార్, రెంట్ కట్టేస్తాం సార్. ఎవర్రా అంత స్లోగా మాట్లాడుతున్నావు? హలో, ఇంకో 2 మంత్స్ ఎక్స్ట్రా కడతాం, సాయంత్రం రండి మీ మొహన కొట్టేస్తాం, ఎంత కావాలంత. ఏం రా వండ్రు, తల మాట్లాడుతుంది. ఎవడో వండరు, ఎవడకు వండరు రా, ఈరోజు ఎవడు జేబు ఫుల్గా ఉంటే వాడే వండరు. అయినా నువ్వు ఎవరి దగ్గర భయపడకు, ఎందుకంటే భయపెట్టే ఆయుధం ఈరోజు మన చేతుల్లో ఉంది. సరేరా, పార్టీ చేసుకుంటాం ప్రతిరోజు పార్టీ. మన బానిస బ్రతుకులు చూసి డబ్బు కూడా మన దగ్గరకు వచ్చేసిందిరా. అవును బా, పార్టీ చేసుకుని ఎన్నో రోజులు అయింది కదా, పార్టీకి వెళ్దాం పదరా. చేసుకుందాం కానీ ముందు డబ్బు జాగ్రత్తగా ఉంచు. ఓకే బావ. హలో, ఎవడ్రా నువ్వు? అవునరా, ఎవడే అంటాను. అయితే ఎంత ఇవ్వాలో చెప్పు, నీకు విసిరేస్తా డబ్బు. నువ్వు అసలు ఎవరి దగ్గర భయపడకు, మనలో ఒక పవర్ ఉంది, ఆ పవర్ ఉన్నంత వరకు ఎవడు ఏం పీకలేడు. పదా పార్టీ చేసుకుందా.
ఈరోజుంటి నుంచి మనం తప్పు చేసినా సమాజం మనల్ని మంచిగానే చూస్తుందిరా. Yes, because you have money, a manushyan baba. Washing powder nimma amandula ni soda chala kikistundi nirma. Maaku endukura babu karma abba gatti tinara babu dabbu okati chalra chala rojulu tarvata manasu prashantanga undi ippudu manam ee time ki intiki vella malli avvadu adagadu endukante mandaru full ga unnai addi రే వాళ్ళు పరసపడిపోయినట్టు ఉంది వెళ్ళిచ్చి కోటండే చూడదు కదా డబ్బులేవి బాబు పర్సరా కిక్ మారు రే ఎవడ్రాడు ఎవడ్రాడు మీకు ఎంత ధైర్యం రా నా పర్సు కొట్టేయడానికి దొంగ వెళ్ళరా రేయ్ మాటలు తిన్నగారని పడిపోయిన మీ పర్సు ఇవ్వడానికి మావాడు వచ్చాడంతే దొంగల్లా కనిపిస్తున్నావు మీకు అయినా మీ మొహాలు ఒకసారి అద్దర్లా చూసుకోండి ఎవడు దొంగల్లా ఉన్నాడో మీకు అర్థం అవుతుంది ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చా ఎంతసేపు అలా ఇంట్లో ఉంటాం అందుకే అలా బయటకు తీసుకొచ్చాను కొంచెం తగ్గిందా హా పర్లే కొంచెం తగ్గింది సరే కానీ నీ కళ్ళేట అలా ఉన్నాయి నేను నైట్ నిద్రపట్టలేదా అసలు పడుకుంటేనే కదా నైట్ ఆడవడం దొంగ అన్న ఒక్క మాటకే నైట్ అంతా నాకు నిద్రలేదురా అవునరా నాకు అవే గుర్తొచ్చాలా ఒకవైపు నీ ఒంటి మీద దెబ్బలు మరోవైపు మనం అక్రమంగా సంపాదించిన డబ్బులు జీవితంలో మనశ్శాంతి లేనప్పుడు నిద్ర సరిగ్గా పట్టదని నాకు ఈరోజే అర్థమైందిరా అందుకే మనం మనశ్శాంతిని దూరం చేసే ఆ డబ్బు మనకు వద్దురా ఏం మాట్లాడుతున్నావురా చాలా రోజులకు మన జీవితం మారితే మారిందా ఏం మారిందిరా 10 రూపాయలు ఉండాల్సిన మన జేబులో 100 నోట్లు ఉన్నాయి నిన్నటి వరకు మనల్ని చూసి చీ అన్నవాడే ఈరోజు మనతో చేతులు కలుపుతున్నాడు మొన్నటి వరకు మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలియని మనుషులు ఈరోజు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారంటే నీకిందులో మార్పు కనిపించిందేమో నాకు మాత్రం డబ్బే కనిపించిందిరా నువ్వెన్నైనా చెప్పురా నాకు ఎందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు రే ఒకప్పుడు మనం పెరిగానం తిన్నా హ్యాపీగా నిద్ర పెట్టదు కానీ నైట్ బిర్యానీ తిన్నాం బిల్లు కన్నా టిప్పే ఎక్కువ ఇచ్చాం కనిపించే ప్రతి ఒక్కరికి మన దగ్గర డబ్బు ఉందని అహం చూపించాం ఏదో ఒకరోజు ఈ సమాజానికి నిజం తెలుస్తుంది ఆ రోజు ఈ సమాజం మనల్ని దొంగలనే చూస్తుంది ఆ రోజు మనం ఏదో రాంగ్ డెసిషన్ తీసుకోవడం కన్నా ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ నీకు నచ్చకపోతే నీ వాటా రెడీగా ఉంది తర్వాత నీ ఇష్టం ఏరా అలా ఉన్నావు నైట్ నిద్రపట్టలేదా ఆ గొడవ జరిగినప్పటి నుంచి నిద్రలేదురా వాళ్ళు మనల్ని దొంగ అన్నందుకే కదా ఇదంతా జరిగింది అదంతా వదిలేరా మనకు రావాల్సింది మనకు వచ్చిందిగా ఇంకా సుఖంగా ఉండొచ్చు అవునరా డబ్బుంటే సుఖంగా ఉండొచ్చు కరెక్టే కానీ అదనం ప్రపంచంలో ఎక్కడున్నా సుఖాన్ని ఇస్తుంది కానీ ఇక్కడ మాత్రం సంతోషంగా ఉండాలంటే ఉండాల్సింది ధనం కాదురా గుణం అయితే ఇప్పుడు ఏమంటావు చెప్పు ఎక్కడ తీసిన డబ్బు అక్కడే పెట్టేద్దాం అంటాను ఏం మాట్లాడుతున్నావురా ఇన్ని రోజులుగా మనకు ఒక గుర్తింపు వచ్చింది ఏం లేదు చెప్పురా మన జీవితంలో మనశ్శాంతి లేదురా ఈ రోజుల్లో 1000 కోట్లు సంపాదించిన కోటీశ్వరులు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారంటే దానికి కారణం వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదురా వాళ్ళ జీవితం మనశ్శాంతి లేక అవును బావా కానీ ఇప్పుడు మనకు ఒక గుర్తింపు వచ్చింది అవునరా ఆ గుర్తింపు మన టాలెంట్ వల్ల వచ్చింది కాదు
మన దగ్గర ఉన్న డబ్బు వాళ్ళు వచ్చింది. డబ్బు వాళ్ళు వచ్చిన గుర్తింపు మనకెందుకురా, కొంచెం లేట్ అయినా పర్లేదు, మన గుర్తింపు మనమే తెచ్చుకున్నాం. అవును బావా, తర్వాత నిజం తెలిసి సమాజంలో ఎదవడవడం కన్నా ఈ డెసిషనే కరెక్ట్ రా. అందుకే రా, మనం తీసిన డబ్బు రేపు ఎక్కడ తీసాం అక్కడ పెట్టేద్దాం. సరే బావా. అమ్మయ్య, ఎక్కడ తీసిన డబ్బులు అక్కడ పెట్టాం బావా. అందుకే రా, మనసు ప్రశాంతంగా ఉంది. నాకు డౌట్ బావా, నీకు ఎప్పుడు డౌట్ రావు, చెప్పి ఏదో ఒకటి చెప్తావు కదా, ఆ డబ్బులు ఎవరికి దొరికాయి అంటావు? ఏమో రా, నాకు అదే డౌట్. డౌట్ కదా. ఈ 6 ఏళ్ళ పసివాడు నిజంగా డబ్బు కోసమే లోపలికి వెళ్ళాడా అన్న విషయం మనకు తెలియదు. కానీ లోపల డబ్బు కనిపిస్తే మాత్రం దాన్ని దోచుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడు. ఎందుకంటే 6 ఏళ్ల పసివాడి నుండి 60 ఏళ్ల ముసలివాడి వరకు నాకు వద్దు అనకుండా తీసుకునేది ఏదైనా ఉంది అంటే అది ఒక్క డబ్బు మాత్రమే. అలా డబ్బు మాయలో పడి తమ సుఖాన్ని, సంతోషాన్ని, మనశ్శాంతిని దూరం చేసుకున్న వారందరినీ ఈ చిత్రం మారుస్తుందని ఆశిస్తూ